నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ నటుడు డానియల్ బాలాజీ శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆయన మనందరికీ సుపరిచితులే. ఘర్షణ, చిరుత, సాంబా సినిమా, అలాగే టక్ జగదీష్ సినిమాల ద్వారా మనందరికీ సుపరిచితులైన, సో ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పి తెలుస్తుంది. సో యమ్సన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడతారు. నమస్తే అగ్నిమూర్తి గారు. నమస్తే సోజని. సో డానియల్ బాలాజీ, సో ఆయన విలన్ యాక్టింగ్ ఎంత బాగా చేస్తారంటే తనికిల్ భరణి గారు ఎలా అయితే కొన్ని క్యారెక్టర్స్ చేసి సో అందులో నీలమైపోయి ప్రజలచే తిట్టించుకోవడం కూడా జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో నేరుగా వచ్చినప్పుడు. ఈవెన్ డానియల్ బాలాజీ కూడా తనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ అంత నిజాయితీగా, అంత అంటే దీన్ని ఇలాగే ప్రవర్తిస్తాడేమో అనిపించేలా చేసేవారు. సో ఫస్ట్ సాంబా సినిమా, తర్వాత చిరుత, బట్ ఆయనకి బాగా కలిసి వచ్చింది, జనాలందరికీ తెలిసింది ఏంటంటే ఘర్షణ సినిమా, ఇందాక మీరు చెప్పినట్టు. సో మరి ఆయన గుండెపోటుతో మరణించారని తెలుస్తుంది శుక్రవారం సాయంత్రం. అసలు ఏంటి కారణం, ఏమైంది? అతను నిన్న సాయంత్రం మాది ఛాతీ నొప్పి అని చెప్పేసి అంటంతో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లారు. సో అక్కడ అతను కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సో నిజానికి డానియల్ బాలాజీ మరణం అనేది కాలీవుడ్డే కాదు, టాలీవుడ్ కూడా జీర్ణం చేసుకోలేనటువంటి విషయం. ఎందుకంటే డానియల్ బాలాజీ ఘర్షణ అనే సినిమాతోటి బాగా ఫెమిలియర్ అయ్యాడు. ఆ సినిమాలో తను ఒరిజినల్లో చేసినటువంటి కాకా కాకా సినిమాలు ఏదైతే చేశాడో, సూర్యకి ఫ్రెండ్ రోల్, అంటే సేమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇన్స్పెక్టర్గా, అదే క్యారెక్టర్ని తెలుగులో వెంకటేష్తో ఉండే ఇన్స్పెక్టర్గా తను కనిపిస్తాడు. అందులో ఆ సినిమాలో అది విషాదాంతం అయ్యే పాత్ర, తను తాను కాల్చుకొని చనిపోతాడు. సో అలాంటి పాత్రలో అతను జీవించాడు. ఆ సినిమా తీసుకొచ్చినటువంటి పేరు ప్రఖ్యాతి అంటే చాలా ఎర్లీ స్టేజ్లోనే అతనికి ఆ కెరీర్లో 2002లో అతను ఇండస్ట్రీలోకి వస్తే 2003లో ఆ సినిమా వచ్చింది, 2004లో ఘర్షణ తెలుగులో వచ్చింది, కక్క కక్క 2003లో వస్తుంది. సో అట్లా అంటే 22 సంవత్సరాల కెరీర్ అతనిది. తొలినాళ్ళలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. మనందరికీ తెలిసినటువంటి అంటే తక్కువ వయసులోనే చనిపోయినటువంటి తమిళ మరో యాక్టర్ మురళి అని చెప్పి, అతను ఇతనికి సమీప బంధువు, కజిన్ అవుతాడు. సో ఇద్దరు చూస్తే కూడా పోలికలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అతను కూడా చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులో చనిపోయాడు. హృదయం అనే సినిమాతోటి తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు తెలుగు ప్రేక్షకులు అతను. సో అప్పట్లో ఆ సినిమా హృదయం అనేది యూత్లో విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్నాడు సినిమా. సో అట్లా అతను ఇప్పుడు మళ్ళీ అతని సమీప బంధువు అయినటువంటి డానియల్ బాలాజీ కూడా 48 సంవత్సరాల వయసుకే ఇలా ఛాతీ నొప్పితోటి, కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. టక్ జగదీష్లో వీరేంద్ర అనే ఒక క్యారెక్టర్తో అతను మనం ఆకట్టుకున్నాడు. సో అట్లాగే చిరుతలో రామ్ చరణ్ ఫస్ట్ ఫిల్మ్, అందులో బిక్కు అని చెప్పేసి ఒక క్యారెక్టర్లో కనిపిస్తాడు. సో ఇట్లా తను చేసి తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా చాలా మంచి తన నటనతో ఆకట్టుకున్నాడు, మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అటు పాజిటివ్ రోల్స్ చేశాడు, వాటికంటే మించి ఎక్కువగా నెగిటివ్ రోల్స్లో అతను బాగా రాణించాడు. సో అతని బాడీ లాంగ్వేజ్ వాటిగా తగ్గట్టుగా క్యారెక్టర్స్ను కూడా తీర్చిదిద్దేవాడు డైరెక్టర్లు. సో అలా చాలామంది డైరెక్టర్లకు అతను ఫేవరెట్ యాక్టర్ అని చెప్పాలి. జయం రవి, గౌతమ్ వాసుదేవన్ మేనన్ ఇట్లాంటి వాళ్ళు అతను చనిపోయాడన్న వార్త తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు. పైగా తను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థి అతను. సో నేను నాకు ఇన్స్పిరేషన్ అతనే. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి కారణం కూడా బాలాజీ అని చెప్పేసి జయం రవి తను చెప్పిన విషయం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో అలాంటి అంటే ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో లేనటువంటి ఒక సజీవమైనటువంటి ఆ పాత్ర రూపకల్పన చేసిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అవును. సో డానియల్ బాలాజీ ఏ క్యారెక్టర్ చేసినా అది జీవించినట్టే ఉండేది, నటించినట్టు అసలు ఉండేది కాదు. సో దాని అంటే ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు, అది అర్థమైపోతుంది మనకి. బట్ ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా 40స్లోనే చనిపోవడానికి కారణాలు ఏంటి అంటారు? ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ గారు కూడా సేమ్ ఇలానే ఆయన జిమ్ చేస్తూ కూడా ఆయనకి కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈయన కూడా అదే, ఎందుకు ఇలా అంటారు? పునీత్ రాజ్ కుమార్ అయితే మనకు తెలుసు అతని ఫిట్నెస్ విషయంలో ఎలాంటి వంక పెట్టాల్సిన పని లేదు. తనకి వచ్చేసి పునీత్కి వచ్చేటప్పటికి నాకు తెలిసి అతని అలవాటు జీవనశైలి కూడా మంచి ఆదర్శవంతమైనటువంటి లైఫ్ స్టైల్ అతను. కానీ వేరేజ్ డానియల్ బాలాజీకి వచ్చేటప్పటికి తనకి కొన్ని వ్యసనాలు ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. సో అందులో ప్రధానంగా ధూమపానం అనేది తనకి అంటే ఎక్కువ
చైన్ స్మోకర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బహుశా ఇది ఇది కూడా ఆయన ఛాతీ నొప్పికి ఒక కారణం కావచ్చు, ఆయన అలవాట్లు, ఆయన జీవనశైలి కూడా. సో ఫిట్నెస్ విషయంలో బాగానే చేస్తారు కానీ బట్ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, కొన్ని దుర్వ్యసనాలు. సో వీటి వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, రుగ్మతలు తలెత్తుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి 48 ఇయర్స్లో అనేది చాలా తక్కువ వయసులోనే చనిపోయినట్టు మనం భావించాలి, అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. బట్ ఇది అంటే కొంతమంది ఎర్లీ స్టేజ్లో చనిపోవటం అనేది కొన్ని పాఠాలు మనకు కూడా నేర్పుతూ ఉంటాయి. సో వాటికి తగ్గట్లుగా ఆ జీవనశైలి ఏదైతే ఉందో, లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, దాని ఒక మంచి జీవనశైలి కనుక అలవాటు పడితే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. బట్ వేరే ఒకవేళ ఇవి ఉన్నా కానీ ఆర్థిక పరమైన ఇష్యూలు కావచ్చు, లేదంటే కుటుంబపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇది స్ట్రెస్ కలిగజేస్తుంది మనకు తెలుసు. సో మైండ్ మీద కలిగించే స్ట్రెస్, తద్వారా గుండెకి కలిగించే హాని, సో ఇది ఒకదానికొకటి పరస్పరం లింక్ అయ్యి ఉంటాయి. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఆ స్ట్రెస్ను తగ్గించుకుంటూ ఒత్తిడి అటు శరీరం మీద కానీ మనసు మీద కానీ సాధ్యమైనంత వరకు మరింత ఎక్కువ ఒత్తిడి కలగకుండా చూసుకుంటే, అలాంటి జీవనశైలి కనుక అలవాటు చేసుకుంటే, అంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది ఒక విషయం చెప్తూ ఉంటారు, పడుకునేటప్పుడు త్వరగా పడుకోండి, లేచేటప్పుడు కూడా త్వరగా లేవండి. మీరు మార్నింగ్ టైంలో ఎంత త్వరగా లేస్తే, ఎంత త్వరగా లేచి మీరు రెడీ అయితే అయి స్నానాలు చేయటం కానీ, తలస్నానం అంటే, స్నానం అంటే తలస్నానం అనే లెక్క ఇక్కడ. సో ఇలాంటి కనుక ఉదయాన్నే లేచి తలస్నానం చేయటం వల్ల బాడీలో ఉన్నట్టు వేడి మొత్తం దిగిపోతుంది. సో ఫ్రెష్ అవ్వటానికి మనం ఎనర్జీ మళ్ళీ పొందటానికి అవకాశం ఉంటుంది, రిఫ్రెష్ కావటానికి, రీ ఎనర్జీ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది అంతా కూడా నిజమని చెప్పేసి కూడా చాలామంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. ఓకే, అంటే డానియల్ బాలాజీ ఫిట్నెస్ కూడా చూసుకున్నట్లయితే ఈయన కూడా చాలా బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. అది రీసెంట్గా వచ్చినటువంటి టక్ జగదీష్ సినిమాలో చూడడం జరిగింది. సో ఫిట్నెస్ పరంగా ఈయన అంత ఫిట్గా ఉండి కూడా, అంటే మేబీ ఇతర వ్యసనాలు ఉన్నాయని చెప్పేసి అని అందరూ అంటూ ఉంటున్నారని చెప్పేసి అని మీరు అన్నారు. సో అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే, 2-3 సంవత్సరాలుగా చూసుకుంటున్నట్లయితే 30s లో ఉన్నవాళ్ళు, 40s లో ఉన్నవాళ్ళే ఎక్కువ మృతి చెందడాన్ని చూస్తూ ఉన్నాం వార్తల్లో. అవును. సో అంటే ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? పోస్ట్ పాండమిక్ పీరియడ్ అనేది ఒక టఫ్ పీరియడ్ లాగా మారిపోయింది. సో దాంతో అంటే వ్యాక్సిన్లో వేసుకోవటం, తర్వాత ఒకవేళ వాళ్ళకి పాండమిక్ అటాక్ అయినా కానీ, కరోనా లాంటిది అటాక్ అయినా, దానికి ఆ రోజుల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు తర్వాత రోజుల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు, వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళు కూడా. సో మన అలవాట్లు, మన జీవనశైలి కూడా దాని తగ్గట్టుగా కూడా మనం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు లేదా కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఆ తదనంతర కాలంలో మనం మన లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పటికప్పుడు మన బాడీని ఫిట్గా ఉంచుకోవటం, మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవటం, ఎలా ఉంది చెకప్ చేయించుకోవటం, హెల్త్ చెకప్, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే చాలా వరకు ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా వీటి అన్నిటికి కూడా మనం యుద్ధమెత్తంగా ఎవరు ఎప్పుడు ఎందుకు పోతారనేది చెప్పలేని విషయం కాబట్టి, బట్ మన ఇన్ టైంలో గనక మనం ఏదైనా గనక మన శరీరంలో మార్పులు గనక వస్తే వాటికి సంబంధించి మన హెల్త్ చెకప్ లాగా తీసుకుంటే త్వరగా మనం వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో డానియల్ బాలాజీ గారు మృతి చెందడం అనేది నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయిందని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.